రాష్ట్రస్థాయి లో దేశస్థాయి లో కూడా నిర్వహించినటువంటి వారిని ఉన్నత శ్రేణికి చెందినటువంటి ఐఏఎస్ అధికారులని ఎంపిక చేసి వారిని సత్కరించటం నాగరాజు గారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుణంగా నేను భావిస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో పూజ్యులు పెద్దలు శ్రీ పద్మనాభయ్య గారు, శ్రీ గోపాలకృష్ణ గారు, పిఎల్ సంజీవ్ రెడ్డి గారు, సిఎస్ రావు గారు, మోహన్ కన్నా గారు, ఈ ఐదుగురు శర్మ గారు రాలేదు ఆరో వారు. ఈ ఐదుగురు గురించి మాట్లాడవలసి వస్తే ఏదో పొడి పొడిగా మాట్లాడవలసిందే తప్ప పద్మనాభయ్య గారి సామర్థ్యాల గురించి మహారాష్ట్రే కాకుండా భారతదేశం గుర్తించింది. అత్యంత ప్రతిభావంతమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వారు. ఇవాళ కూడా ఏదైనా క్లిష్ట సమస్య దేశంలో ఎదురైనప్పుడు నిర్భయంగా నిర్భీతిగా వారికి ఉన్నటువంటి ఆలోచనలు అందిస్తూ ఉన్నటువంటి వారు శ్రీ పద్మనాభయ్య గారు. అలాంటి వారిని ఈ వేదిక పైన సన్మానించుకొని వారిని గౌరవించుకోవటం నాగరాజు గారికే కాకుండా మనందరికీ కూడా గౌరవప్రదంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే గోపాలకృష్ణ గారు, గోపాలకృష్ణ గారితో ఈ రాష్ట్రంలో అనేక బాధ్యతలు వారు నిర్వహిస్తూ ఉన్నప్పుడు వారితో పరిచయం ఉన్నటువంటి వాడిని చిరకాలంగా ఆయన కేవలం అధికారిగానే కాకుండా కవితా ధోరణ కూడా కలిగినటువంటి వారు, చక్కని వక్త కూడా, ఏ విషయం పైన ఆరోగ్యంగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. అలాగే శ్రీ సంజీవ్ రెడ్డి గారు, వారి నాన్నగారి గురించి చాలామందికి తెలుసు, పూజ్యులు పెద్దలు పై లక్ష్మయ్య గారు. సంజీవ్ రెడ్డి గారు కూడా నిబద్ధత కలిగినటువంటి అధికారిగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్నో బాధ్యతలు నిర్వహించి వారికి గౌరవాన్ని తెచ్చుకున్నారు, మనందరికీ కూడా గౌరవాన్ని తెచ్చినటువంటి వారు. తర్వాత శ్రీ సిఎస్ రావు గారు, సిఎస్ రావు గారు ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖలో వారు బాధ్యతలు నిర్వహించే రోజుల్లో నేను వారి దగ్గర గైడెన్స్ తీసుకుంటూ ఆర్థిక వ్యవహారాలు చూస్తూ ఉండేవాడిని మంత్రిగా. చాలామంది ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో నాకేదో కొంచెం అనుభవం ఉందని అనుకుంటాను. నా అనుభవం వెనుక ఇలాంటి వారు అందరూ ఉండబట్టి పెద్దగా ఇబ్బందుల్లో పడకుండా ఇబ్బందులను అధిగమిస్తూ వ్యవహారాలు చక్కదిద్దగలిగారు. మిత్రులు మోహన్ కన్నా, చాలామందికి వయసు పెరుగుతూ ఉంటే ఒక రకమైనటువంటి భావన, ఏ వయసు పెరుగుతుంది కొంచెం చురుకుదనం తగ్గుతుంది. మోహన్ కందాలో దాని విరుద్ధం, వయసు పెరుగుతూ ఉంటే ఉత్సాహం పెరుగుతుంది. మంచి అధికారి, ఈ రాష్ట్రంలో అనేక బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, కేంద్రంలో కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల నివారణ కార్యక్రమాలను చూచేదానికి సమర్థవంతమైనటువంటి అధికారిగా ఎంపిక చేసి ఆశయాలు పొందించారు. అందరినీ కూడా ఒకరిని మించిన వారొకరు. అందుకనే నేను చెప్పింది పద్మనాభయ్య గారి గురించి వివరంగా మాట్లాడవలసి వస్తే ఇలా రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోవటం సాధ్యం కాని మాట. ఈ అధికారులు వారికి గౌరవం తెచ్చుకోవటం మాత్రమే కాదు, తెలుగువారుగా పుట్టి ఢిల్లీ వరకు వెళ్ళి ప్రభుత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి 10 మంది చేత శభాష్ బాగా నడిపించారు అనేటువంటి ప్రతిష్ట పొందినప్పుడు అధికారికి పదవిలో కంటే కూడా ఆ మంచి మాట విన్నప్పుడు కలిగే తృప్తి అంటాయంత కాదు. అలాంటి ప్రతిష్టని సంపాదించినటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా నాగరాజు గురించి ఒక మాట చెప్పాలి. నాగరాజు ఇప్పటి వరకు కూడా అసలు తెలుగువారు ఢిల్లీలో అంటే మనకు ఒక రకమైన గునికని నేను అన్న కానీ గుర్తుకు తెచ్చినటువంటి వాడు. 20 సంవత్సరాల పాటు నిరంతర కృషి చేసి అనేక మందిని ఒకచోట చేర్చి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాడు. అంతేకాదు ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వారందరి మధ్య నాగరాజు గారు ఏర్పాటు చేసే కార్యక్రమాల ద్వారా తరచు కలుసుకునే అవకాశం కూడా కల్పించినటువంటి వాడు.
లేకపోతే ఏ మూల ఎవరు ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉండేవి. అలాగే తెలుగు వారికి ఢిల్లీలో కానీ బాంబేలో కానీ కలకత్తాలో కానీ మద్రాసులో కానీ ఇలాంటి ప్రధానమైనటువంటి నగరాల్లో తెలుగు వారికి అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక సంస్కృతి ఏదో ఒకటి ఉండి తెలుగువారి పండుగలు జరుపుకోవటం కానీ అలాంటి వాటికి మనుషులు ఒక తపన ఉండాలి. నాగరాజు గారికి కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కిన్నెర రఘురాము వారి మిత్రులకు కానీ ఏమిటి ఈ కార్యక్రమాల వల్ల వచ్చేది, ఇదేం వృత్తి కాదు, ఒక రకమైనటువంటి వ్యాపకం అని చెప్పాలి. 10 మందిని సత్కరించి వారికి ఒక రకమైనటువంటి తృప్తి కలుగుతుంది. అలాంటి తృప్తి అందరికీ కలగదు. అలాంటి వాడు ఏదైనా పని చేయాలంటే